బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సబ్ డివిజన్లో కరగూడ మండలం మల్లెపల్లిలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక పోలీసుకు గాయాలు కాగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఎస్పీ సునీల్ దత్ తెలియజేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురయ్యారు. పోలీసులను చూసి వారు కాల్పులకు దిగారని తెలియజేశారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపడంతో సంఘటనా స్థలంలో మందుగుండు సామాగ్రితో పాటు పలు ఆయుధాలను వదిలేసి పారిపోయారు మావోలు. ఓ బ్యాగు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు మార్పులు కలకలపడుతున్నాయి. మణిగురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు కలకలు రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, స్వప్న, ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు పోలీసులకి ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల సంఘటనలో కూడా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 6 ఏళ్ల కాలంలో ఇది మొదటిసారి కావచ్చు. ఎందుకంటే మావోయిస్టులు తెలంగాణకు చొచ్చుకు రావటం ప్రథమం కావచ్చు. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా అజాగ్రత్తగా ఉన్నదని తెలియవచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే కొంత అటు ఒరిస్సా ప్రాంతాల్లో మాత్రమే సంచరించే వాళ్ళు. కానీ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న పరిధి అట్లాగే ఈ ఏరియాలో ఉన్న పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు. అయితే ఈ రోజు వాళ్ళు అటవీ ప్రాంతంలో సంచరిస్తుండగా పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా వీళ్ళు తారసపడటంతోనే కాల్పులు జరిగినాయి. పూర్తి ఎత్తున ఆయుధాలు గుండు సామాగ్రి సాధనం చేసుకున్నట్టుంది. ఇంకా సమాచారం రావాల్సింది. పూర్తిగా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ సహాయకారిగా పనిచేయకపోవటం వల్లనే ఈ మావోయిస్టుల అనుపాలనలో దగ్గరలో ఉన్నారు, ఇటు వాళ్ళు చొచ్చుకొస్తున్నారనే సమాచారం లేకపోవటం వల్ల వాళ్ళు పోలీసులు అప్రమత్తతో ఉండటం కూడా ఈ కూంబింగ్ దళాలు అప్రమత్తం ఉండటం రెండు అట్నుంచి కూడా కొరియర్ వ్యవస్థ మావోయిస్టులు కూడా కొరియర్ వ్యవస్థ సరిగా అందకపోవటం వల్ల వీళ్ళు ఒకరికొకరు తారసపడ్డారు. ఎదురుకాల్పులు జరిగినాయి. అయితే ప్రాణ నష్టం ఎంత జరిగింది ఏంటి అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆయుధాలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్టుగా ఉంది. భారీ ఎత్తున దాదాపు 25 మంది మావోయిస్టులు ఎదురుపడ్డట్టుగా తెలిసింది. అందుకు తగ్గట్టు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగానే అక్కడ ఎదురుకాల్పులు నిర్వహించారు. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం ఉంది స్వప్న. అయితే శ్రీనివాస్, చూసుకున్నట్లయితే ఈ ఎదురుకాల్పులో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుత తన పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసు ఒకళ్ళు గాయపడ్డారు. అయితే సింగరేణి అది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారని చెప్పిన సమాచారం ఉంది. అట్లాగే మావోయిస్టులు కూడా 4 తీవ్రంగా గాయపడ్డారు సమాచారం ఉంది. గాయపడటంతోనే వాళ్ళు ఆయుధాలని మందుగుండు సామాగ్రిని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. వాళ్ళు ఈ చికిత్స నిమిత్తం పూర్తికంటే మావోయిస్టుల కంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లలు వీళ్ళతోనే వైద్యం చేయించుకుంటారు. వాళ్ళ దగ్గర వైద్య కిట్లు ఉంటాయి, ఎప్పటికప్పుడు ఉంటాయి. కాబట్టి పోలీసుకు సంబంధించిన గాయపడ్డ పోలీసుని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.